ఒక వ్యూహంతో ఎందుకంటే పాకిస్తాన్ బోర్డర్ నుంచి చైనా బోర్డర్ నుంచి దూరాన ఉన్నది భారతదేశానికి భౌగోళికంగా మధ్యలో ఉన్నది కాబట్టి మళ్ళీ భూకంపం లాంటి ఇతరత్ర ప్రకృతి ప్రకోపాలకు దూరంగా ఉన్నది కాబట్టి రక్షణ ఉంటది కాబట్టి ఇక్కడ రక్షణ రంగ సంస్థలు చాలా పెట్టినారు అధ్యక్ష ఆనాడప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది వాళ్ళు పెట్టారు అధ్యక్ష చాలా పబ్లిక్ సెక్టర్ యూనిట్లు పెట్టినారు అధ్యక్ష పెడితే అధ్యక్ష ఒక మంచి ఈకోసిస్టమ్ ఎందుకంటే ఇక్కడ చాలా వచ్చినాయి మన అబ్దుల్ కలాం గారు లాంటి పెద్ద మనిషి కూడా ఇక్కడ 12-13 ఏళ్ళు పనిచేసినారు బ్రహ్మాండమైన రక్షణ రంగ సంస్థలు ఏరోస్పేస్ రంగ సంస్థలు డిఆర్డీఎల్ డిఆర్డీఓ ఆర్సీఐ మిధాని బీడీఎల్ బీఈఎల్ చాలా వచ్చినాయి అధ్యక్ష వాటి వల్ల 1000+ 1500+ ఎంఎస్ఎంఈలు కూడా వచ్చినాయి రక్షణ రంగంలోనే బ్రహ్మాండంగా ఒక ఈకోసిస్టమ్ తయారైంది ఆ ఈకోసిస్టమ్ వల్ల ఏం జరిగింది అంటే మొన్న భారతదేశం మామ్ ఎంఓఎం మార్స్ ఆర్బిటర్ మిషన్ అని చెప్పి ఒక సాటిలైట్ ని పంపిస్తే అధ్యక్ష అంతరిక్ష పరిశోధనకు పంపిస్తే అందులో 30% కంపోనెంట్స్ కూడా ఇక్కడ తయారైనాయి అధ్యక్ష మన పరిశ్రమలు తయారు చేస్తే 30% హైదరాబాద్ నుంచి వచ్చినాయి ఆ రకంగా రక్షణ రంగంలో హైదరాబాద్ అనేది ఒక ముఖ్యమైన కేంద్రంగా భారతదేశంలో తయారైంది తయారైన తర్వాత ఇంకోవైపు బెంగళూరులో కూడా హెచ్ఏఎల్ లాంటి సంస్థలు ఇంకా కొన్ని సంస్థల వల్ల బెంగళూరులో కూడా కొన్ని రక్షణ రంగానికి సంబంధించిన ముఖ్యమైన సంస్థలు ఉన్నాయి ఉన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక స్ట్రాటజీతో మేము ఏదో ముందుకు పోతున్నాం ఒక అభివృద్ధి నమూనాతో పోతున్నాం ఆత్మ నిర్భర్ భారత్ అనే క్రమంలో భాగంగా సెల్ఫ్ రిలయన్స్ లో భాగంగా రక్షణ రంగంలోని ముఖ్యమైన మిసైల్స్ కానీ ఇంకా ఇతరత్ర సామాగ్రి కానీ మన దేశంలోనే తయారు కావాలని చెప్పి డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ మేము పెడుతున్నాం కొత్తగా అనౌన్స్ చేయబోతున్నాం అంటే ఆశపడ్డాం అధ్యక్ష సహజంగానే హైదరాబాద్ ఉన్నది బెంగళూరు ఉన్నది ఈ రెండు నగరాల మధ్యన కారిడార్ ఏర్పాటు చేస్తే 600 కిలోమీటర్లు మహబూబ్ నగర్ లాంటి వెనుకబడ్డ జిల్లా అదేవిధంగా కింద కర్నూలు అనంతపూర్ లాంటి జిల్లాలు ఉన్నాయి అవి కూడా వెనుకబడ్డ జిల్లాలే వాళ్ళకు లాభం అవుతుంది మనకు లాభం అవుతుంది బెంగళూరు హైదరాబాద్ రెండు పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి లాభం అవుతుందని చెప్పి కేంద్ర డిఫెన్స్ మినిస్టర్ దగ్గర నేను పోయినా అధ్యక్ష నిర్మలా సీతారామన్ గారు అప్పుడు కేంద్ర రక్షణ మంత్రి నేను పోయి అడిగిన అధ్యక్ష మేడం మరి డిఫెన్స్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్ అంటున్నారు దయచేసి దీనికి మించిన భారతదేశం ఇంతకు మించిన ఈకోసిస్టమ్ లేదు మంచి ఇప్పటికే అనువైన వాతావరణం ఉంది ప్లస్ పీస్ఫుల్ 2 స్టేట్స్ వైబ్రెంట్ స్టేట్స్ దయచేసి మీరు మాకు అవకాశం ఇవ్వండి అని అడిగి అంటే ఆమె డైరెక్ట్గా నా మోమీ చెప్పిన మాట ద డిసిషన్ ఈజ్ ఆల్రెడీ మేడ్ అండి అన్నది నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నామండి అన్నారు అంటే ఎక్కడ మేడం అని అడిగి బుందేల్ఖండ్లో పెడుతున్నామండి అన్నారు అంటే బుందేల్ఖండ్లో ఏముంది మేడం అని నేను అడిగింది తెలవక అమాయకం ద డిసిషన్ ఈజ్ మేడ్ అన్నది డిసిషన్ ఈజ్ మేడ్ కరెక్ట్ మేడం దానికి ఒక నేపథ్యము ప్రాతిపదిక ఏ లెక్కన ఎందుకు సెలెక్ట్ చేస్తారో దానికి ఒక లెక్కపత్రం ఉండాలి కదా మేడం అంటే ఇక అవన్నీ లేదండి ప్రైమ్ మినిస్టర్ గారు డిసైడ్ చేశారు కాబట్టి ఐ కాంట్ డూ మచ్ సారీ అని చెప్పేసి తర్వాత ఆలోచిస్తే నేను అక్కడ వాళ్ళతో అధికారులతో మాట్లాడితే వాళ్ళు సింపుల్గా చెప్పినారు అధ్యక్ష ఏముందండి మీ దగ్గర 17 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఆడ 80 ఉన్నాయి ఆడ ఎలక్షన్లలో కొంత లాభం అయిందని పెట్టుకున్నారు గిదా అధ్యక్ష సబ్కా సాత్ సబ్కా వికాస్ నిర్ణయాలు తీసుకోవడానికి ప్రాతిపదిక రాజకీయపరమైన కారణాలు అంటే ఒక ఈకోసిస్టమ్ లేదు అక్కడ వాతావరణం లేదు అక్కడ పోయేటోడు పారిశ్రామికవేత్త లేడు అధ్యక్ష అదే పారిశ్రామికవేత్తలు ఇవాళ మా దగ్గరకు వచ్చి మొత్తుకుంటా ఉన్నారు ప్రైవేట్గా బయట మాట్లాడితే మళ్ళీ ఐటీ దాడులు ఈడీ దాడులు చేస్తారు కదా అధ్యక్ష భయపడతారు గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఐటీ ఈడీ సిబిఐ మీద పడతాయి అధ్యక్ష భయం కాబట్టి అదే పారిశ్రామికవేత్తలు ప్రైవేట్కి వచ్చి మొరబెట్టుకుంటున్నారు అయ్యా ఎవడు పోతాడండి ఆ బుందేల్ఖండ్కి అక్కడ ఏమీ లేదు దిక్కు లేదు ఏమీ లేదు ఆడ పోతే మా పిల్లలేడ చదువుకోవాలి ఆడ హాస్పిటల్ లేడునే ఆడ ఏడబోవాలా మేము ఆడ రక్షణ రంగ ఈకోసిస్టమ్ లేదు కానీ మరి ప్రభుత్వమే భారత ప్రభుత్వమేమో ఈ రకంగా వ్యవహారం చేస్తున్నదని చెప్పి చెప్తుంటే ఎవరికి చెప్పుకోవాలి అధ్యక్ష ఈ మాట సబ్కా సాత్ సబ్కా వికాస్ టీమిండియా కోఆపరేటివ్ ఫెడరలిజం అందమైన పదాలు ఇంకా మళ్ళీ దాని మీద స్కీములు మేక్ ఇన్ ఇండియా స్టాండప్ ఇండియా అందుకే ఇక మాకు ఈ మధ్యన ఇవన్నీ చూస్తుంటే ఒకటే అనిపిస్తా ఉంది అధ్యక్ష ఈ భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ స్టార్ట్ చేసినట్టుంది అధ్యక్ష దానిలో బాధితులు ఇప్పుడు మా పక్కన రాష్ట్రంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మేక్ ఇన్ ఇండియా ఫిట్ ఇండియా సిట్ ఇండియా స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా అన్ని అయిపోయినాయి అధ్యక్ష ఇప్పుడు బేచో ఇండియా స్కీమ్ నడుస్తుంది అధ్యక్ష ఏది పడితే ఏది ఎదురుగా వస్తే దాన్ని అమ్మే స్కీమ్ నడుస్తుంది అధ్యక్ష పాపం మా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధించుకున్న ప్లాంట్ అక్కడ ఐరన్ ఓర్ మన గనులు లేకపోతే పక్కన ఒరిస్సాలో ఆనాటి అప్పటి కేంద్ర ప్రభుత్వం అలాట్ చేసి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ పెట్టించింది అధ్యక్ష వీళ్ళు ఏం చేస్తారు అధ్యక్ష దాన్ని అమ్మాలి అని డిసైడ్ చేసుకొని ఇక ఎవరెవరికి అమ్ముకుంటున్నారో అందరికీ తెలుసు అధ్యక్ష ఇప్పటిదాకా మా మిత్రులు చెప్పిండ్రు సుమన్ గారు చెప్పిండ్రు బాలరాజు గారు చెప్పిండ్రు అందరు చెప్పినారు అధ్యక్ష అరుంధతి రాయ్ గారు అన్నారు ఇద్దరు అమ్ముతున్నారు ఇద్దరు కొంటున్నారన్నారు ఇక వాళ్ళెవరో వీళ్ళెవరో అందరికీ తెలుసు అధ్యక్ష నేను దాని జోలికి పోను ఏం చేస్తున్నారు అధ్యక్ష వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏం జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ముందు ఒక సంస్థని అమ్మాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు అధ్యక్ష ముందు దాన్ని లాభాల్లోకి లాభాల్లో ఉన్న సంస్థని నష్టాల్లోకి నెట్టాలి ఒక కుక్కను చంపాలి అంటే
ముందు పిచ్చి కుక్కను ముద్రేయాలి. కాబట్టి చాలా దివ్యంగా చాలా సక్సెస్ఫుల్గా దానికి ఉన్న ఐరన్ ఓర్ గన్లన్నింటినీ